వీటిని అన్వేషించి ఇక్కడికి వచ్చిందాన్ని దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం అందరం కూడా. మేము అప్పుడు నేను అధికారం ఉన్నా, నేను అదే చదివాను, సామాన్యులు చదివారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో. దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి ఏం పేరు రవిశంకర్ అయ్యారు వచ్చి ఆ డాక్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యమైతే ఇది రాష్ట్ర ప్రభుత్వమే మాంటెడ్లు ఇచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాడు. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్య ఎక్వ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పి అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ఆరోపణ ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడు వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి అది జరిగినాయి. వాటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీని మీద ప్రశ్న వేయండి. ఏమైంది 25 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు, ఏమైంది ఇది, ఇంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్టులు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకంట చిత్తశుద్ధి ఉంటే, స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను అది పార్లమెంట్ సభ్యులు అయితే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలూకా వాస్తవాలను తీసుకురండి, మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారుగా ఉన్నప్పుడు ఏం చేశారండి. మార్చి 22 ఎన్నికల సమయం, మనందరికి తెలుసు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషగా తీసుకోకంట, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బురద తొలగడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకుంటా.